हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजेत तेलुगु अकाडमी यूट्यूब चैनल। ई रोज़ु वीडियोलो इंडियन नेवी वाळ्ळु रिलीज़ चेसिन नोटिफिकेशन गुरिंचि तेलुसुकोबोतुन्नामु। दीनि योक्क ऑफिशियल वेबसाइट ई विधंगा उंटुंदंडी। जॉइन indiannavy.gov क्लिक चेयगाने इला ओपन अवुतुंदी ऑफिशियल नोटिफिकेशन। इंदुलो करंट इवेंट्स लोकी वेल्लिनट्लयिते मीकु इप्पुडु रनिंग जरुगुतुन्न इवेंट्स गुरिंचि एवेवी नोटिफिकेशन उन्नायो अदि क्लियर गा इक्कड मेंशन चेस्तारंडी। इंदुलो ऑफिसर एंट्री, शार्ट सर्विस कमीशन SSC ऑफिसर एंट्री फॉर एक्सटेंडेड नेवल ओरिएंटेशन कोर्स। ఈ ఓరియంటేషన్ కోర్స్ కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి। ఇది 11/6/2021 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। ఇది మొత్తము కోర్స్ వచ్చేసి జనవరి 2022 నుంచి స్టార్ట్ అవుతుంది। దానికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల అడుగుతారండి। దీన్ని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది। ఏ విధంగా ఇచ్చారనేసి ఇది వచ్చేసి 11th జూన్ 2021 నుంచి 26th జూన్ 2021 వరకు మాత్రమే ఉంటుంది। ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది। దీనికన్నా ముందు మీరు మొత్తంగా మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా తెలుసుకోవడానికి నేను లింక్ కూడా ఇస్తానండి। ఆ లింక్ను కానీ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ను మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను। అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇందులో స్టార్ట్ డేట్ వచ్చేసి 11/6/2021, ఎండ్ డేట్ వచ్చేసి 26/6/2021 అండి। ఇది కంప్లీట్గా SSC ఆఫీసర్ ఎంట్రీ లెవెల్ పోస్టు। దీన్ని ఎక్స్టెన్షన్ చేశారండి। నేవల్ ఓరియంటేషన్ కోర్సుని జనవరి 2022 స్టార్ట్ అవుతుంది। దానికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కంప్లీట్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ దీన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు। అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది। ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడే। దీన్ని క్లిక్ చేయగానే ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ఇలా ఓపెన్ అవుతుందండి। ఇందులో మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ స్టేట్కి సంబంధించిన వారు, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ ఎంట్రీ కోడ్ని ఎంటర్ చేయాల్సి వస్తుందండి। నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాను। ఇక్కడ కోడ్ మొత్తం ఎంటర్ చేసేసి మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేసి। మీరు చెక్ చేయగానే మీకు వెళ్ళిపోతుంది, నార్మల్గా అఫీషియల్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది। ఇది ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిన ఉన్నట్లయితే మీరు లాగిన్ అయిపోవచ్చు। రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా। రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది। ఇక్కడ క్లిక్ రిజిస్టర్ కొట్టగానే మీరు రిజిస్ట్రేషన్ లింక్కి వెళ్ళిపోతుందండి। రిజిస్ట్రేషన్ అనేది ఆధార్ లింక్తో రిజిస్ట్రేషన్ కావాలా, వితౌట్ ఆధార్తో రిజిస్ట్రేషన్ కావాలనేది మీ ఇష్టం అండి। ఒకవేళ మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే క్లిక్ హియర్, ఆధార్ వర్చువల్ ఐడి ద్వారా మీరు రిజిస్టర్ కావాలనుకున్నవారు ఆధార్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ హియర్ బై కన్సర్న్ మొత్తం చదివినట్లుగా క్లిక్ చేసి ఇక్కడ ఈ ఇక్కడ చూపిస్తున్న టెక్స్ట్ని ఇక్కడ క్లిక్ చేసి సేవ్ సెండ్ ఓటీపీ కొట్టగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది। త్రూ మొబైల్ ద్వారా వెళ్ళిపోవచ్చు। ఒకవేళ ఆధార్ నెంబర్ లేని వాళ్ళు వితౌట్ ఆధార్ క్లిక్ చేయగానే మీకు ఏదైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వర్చువల్ ఐడి అయినా, అనగా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 10th లేదా ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఉన్నట్లయితే పాస్పోర్టు, ఏదైనా సరే ఒకదాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఎంటర్ కావచ్చండి। నేను మీ ఎంట్రెన్స్ కోసము ఇక్కడ మీ రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ ఓటర్ ఐడి క్లిక్ చేస్తున్నాను। ఓటర్ ఐడి నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ని ఇక్కడ క్లిక్ చేయగానే XN మొత్తంగా XNIYN క్లిక్ చేసి మీరు సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళిపోతుంది। దీనికన్నా ముందు మీరు ఒకవేళ, ఎందుకంటే ఇక్కడ నేను ఇవన్నీ చెప్తున్నాను, మీకు ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేయలేదని మీ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అనేసి, దాన్ని ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। ఇక్కడ ఎందుకంటే ఏజ్ లిమిట్ కానీ మీ హైట్ వెయిట్ కానీ ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు। దానికోసము మీరు కెరీర్స్ అండ్ జాబ్స్కి వెళ్ళినట్లయితే మీరు ఎలిజిబుల్లా కాదు చెక్ చేసుకోవచ్చు। లేదా ఇక్కడ ఉంటుంది కెరీర్స్ అండ్ జాబ్స్లో am I ఎలిజిబుల్, దీంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అని మీరు ఏ దానికి ఎలిజిబిలిటీ ఉన్నారని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఎలిజిబిలిటీ పేజ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇలా। ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాల్సి ఉంటుంది। నేను మీ రెఫరెన్స్ కోసము 2020 సంవత్సరం తీసుకుంటున్నాను। దీన్ని ఇలా క్లిక్ చేయగానే ఫిబ్రవరి/మార్చ్ వెళ్ళిపోతుందండి। ఒకవేళ నేను April 5th రెఫరెన్స్గా తీసుకుంటున్నాను, 5th April 2020 పుట్టిన వారు అని, జెండర్ మేల్గా తీసుకుంటున్నాను, హైయెస్ట్ పాస్ వచ్చేసి మీది 12th క్లాస్ చెప్తున్నానండి। మీ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను ఇక్కడ ఇదంతా। మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అందించారండి, 9th 10th 12th, BE, బీటెక్, MSc, MA అలా ప్రతి ఒక్కటి ఉందండి। MTech ఫైనల్గా మీరు PG పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉంటుంది। ప్రతి ఒక్కటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు। నేను జస్ట్ రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ ఇంటర్మీడియట్ మాత్రమే చెప్తున్నాను, ఇంటర్మీడియట్ రెఫరెన్స్ కోసం తీసుకొని చెప్తున్నాను ఇక్కడ। అందులో 2 ఉన్నాయండి ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ। మీరు ఏ స్ట్రీమ్లో అయితే పాస్ అయిన ఆ స్ట్రీమ్ తీసుకోండి। నేను మీ రెఫరెన్స్ కోసము MPC తీసుకుంటున్నాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటున్నాను। ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గా 10th గా దీన్ని పరిగణిస్తారు వీళ్ళు చెక్ మై ఎలిజిబిలిటీ క్లిక్ చేయగానే మీరు ఏ ఏ పోస్ట్ లకు ఎలిజిబిలిటీ ఉన్నారో అవన్నీ చూపిస్తాను క్లియర్ గా ఇక్కడ సెయిలర్ 2017 2018 ఈ పోస్ట్ అన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీకు వ్యూ డీటెయిల్స్ ఈ పోస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది ఇక్కడ ఇలా సెయిలర్ 08 2017 పోస్ట్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ టైప్ అది బ్రాంచ్ వచ్చేసి బ్రాంచ్ నాన్ ఆర్టిఫిసర్ ఓకే నాన్ ఆర్టిఫిసర్ బ్రాంచ్ అది జెండర్ మేల్ మాత్రమే ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ మినిమం 17 ఇయర్స్ మాక్సిమం 21 ఇయర్స్ 2000 ఇయర్ పెట్టాను కాబట్టి మీరు 21 ఇయర్స్ ఇప్పుడు ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇవి ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు ఓకే ఎలిజిబుల్ ఉన్నవారు డైరెక్ట్ ఇక్కడ రిజిస్టర్కి వెళ్ళిపోవచ్చు రిజిస్టర్ క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ లింక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ అయిపోయి ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుని ఏమై ఎలిజిబుల్లోకి వెళ్ళి మీ ఏజ్ బట్టి మీకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు క్యాండిడేట్ అది రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ నుంచి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎంత ఏజ్ ఉండాలి ఏ క్వాలిఫికేషన్ ఉన్నారని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇలా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేవీ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టారు మీ రెఫరెన్స్కి ఆల్రెడీ చెప్పాను మరొకసారి చూపిస్తున్నారు రెఫరెన్స్గా మీరు మినిమంగా మీరు 17 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 1999 అలా పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఉంటుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఇదివరకు ఇంటర్మీడియట్ చెప్పాను కదా నేను ఇప్పుడు బీఈ బీటెక్ వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి అట్లా ఎగ్జాంపుల్గా బీటెక్ చేసిన వారు సపోజ్ ఏ స్ట్రీమ్లో ఉన్నారో ఆ స్ట్రీమ్ తీసుకోవచ్చు నేను ఎలక్ట్రికల్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ అవుతుంది వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళు చేసుకోవచ్చు డిప్లొమా వయా డిప్లొమా వెళ్ళొచ్చు కాబట్టి ఆ డిప్లొమా ఉన్న వాళ్ళు డిప్లొమా సెలెక్ట్ చేసుకోవచ్చు 12th క్లాస్ ఉన్న వాళ్ళు 12th సెలెక్ట్ చేసుకోవచ్చు చెక్ మై ఎలిజిబిలిటీలోకి వెళ్ళినట్టయితే వారికి ఏ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది నేవీలో అనేది మొత్తం ఇక్కడ చూపిస్తాయండి ఆఫీసర్ లెవెల్ పోస్టులు ఏమేమి ఉన్నాయో ఆఫీసర్ లెవెల్ పోస్టులను చూపిస్తాయి ఇవి ఆఫీసర్ లెవెల్ పోస్టులను ఇక్కడ ఆఫీసర్ ఇది ఆఫీసర్ లెవెల్ పోస్టులన్నీ అప్లై చేసుకోవచ్చు వీటన్నింటికి మీరు ఎలిజిబుల్ ఉన్నారు ఇక సెయిలర్ పోస్టులు గమనిస్తే సెయిలర్ పోస్టులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ సెయిలర్ పోస్టులు అండి ఈ సెయిలర్ పోస్టులకు అనేది చెక్ చేసుకోవచ్చు మీరు 2 పేజెస్లో ఉన్నాయి ఈ 2 పేజెస్లో ఉన్న వాటికి అన్నింటికి మీరు ఎలిజిబిలిటీ ఓకే సెయిలర్ SSR ఆఫీసర్ లెవెల్ పోస్టులు ఉన్న వారికి ఆఫీసర్ లెవెల్ SSR ఇవన్నీ SSC లెవెల్ పోస్టులు అనేవి SSC లెవెల్ PC ఓకే వీటి అన్నింటికి మీరు ఎలిజిబుల్ ఒకసారి మీరు అప్లై చేసుకోవడానికి ముందు వ్యూ డీటెయిల్స్ చెక్ చేసుకోండి తర్వాత అప్లై నో ఇక్కడ అప్లై నో క్లిక్ చేయగానే మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ముందు వ్యూ డీటెయిల్స్కి వెళ్ళి మీరు ఎలిజిబుల్లో కాదా ఏమేమి అడిగాడు అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు 12th స్టాండర్డ్లో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ చేసిన వారు బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన వారు అందరూ ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి వారందరూ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మినిమం 17 నుంచి 20 ఇయర్స్ 6 మంత్స్ వరకు ఇచ్చారు ఈ ఫీల్డ్కి PC 10+2 బ్యాచ్ వాళ్ళందరికీ ఇది వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఇది పర్మనెంట్ బేసిస్ అండి పర్మనెంట్ బేసిస్ మీద ఉన్న పోస్టులు ఇవన్నీ ఇంజనీరింగ్ బేసిస్ ఓకే ఒకవేళ మీరు వీటికి ఎలిజిబుల్ అయినట్లయితే డైరెక్ట్గా రిజిస్టర్కి వెళ్ళిపోయి అప్లై చేసుకోవచ్చు లేదనంటే మీరు బ్యాక్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై అయినావు ఆ పోస్టుకు SSC పోస్టుకు పైలట్ పోస్టులు కదా సపోజ్ లేదా 10+2 పోస్ట్ అయితే 10+2 హైడ్రో పోస్ట్ అయితే హైడ్రో పోస్ట్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇలా డైరెక్ట్ అప్లై నౌ వెళ్ళినట్లయితే అప్లై నౌ లింక్కి వెళ్ళిపోతుంది ఈ పోస్ట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ పేజెస్కి వెళ్ళిపోతుంది ఈ పేజెస్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించిన ఆ స్టేట్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ను మీరు ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది NLC ఎంటర్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ లింక్ వెళ్ళిపోతుంది ఇది రిజిస్టర్ అయిన వాళ్ళకి రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు రిజిస్టర్కి వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే ఈమెయిల్ ఎంట్రీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ ఎంతవరకు వచ్చింది ఎక్కడెక్కడ ఉంది మీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎలిజిబుల్ రిజిస్టర్ కావాలనుకున్న వారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లిక్ హియర్ రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ పేజ్ వెళ్ళిపోతుంది రిజిస్ట్రేషన్ కూడా విత్ ఆధార్ వితౌట్ ఆధార్ 2 ఉన్నాయి మీరు 2ట్లో అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలను ముందు పొందడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్